हेलो नमस्ते वेलकम टू माय चैनल इनको मॉडल प्रॉब्लम तो प्रोडक्शन प्लानिंग एंड कंट्रोल फोरकास्टिंग यूनिट लो इनको मॉडल तो मे मुझकानी सो अदेंटे एमएडी एंड एमएससी सो एमएडी मीन एब्सोल्यूट डीविएशन अलगे एमएससी मीन स्क्वेयर एरर सो इतनी यूज मन की डेटा यूज మన ఇచ్చిన డేటాని యూస్ చేసి రెండింటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం సో లెట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా ఎంఏడి అండ్ ఎంఎస్సి ఓకే మీన్ అబ్సల్యూట్ డీవియేషన్ అండ్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఓకే ఈ రెండింటిని యూస్ చేసి మనకి డేటా అయితే ఇలా ఇచ్చాడు సో ముందు ప్రాబ్లం అయితే ఉంటుంది సో అదంతా నేను నోట్ చేయలేదు మనకి ఈ టేబుల్తోనే పని కాబట్టి నేను డైరెక్ట్ టేబుల్ నోట్ చేసేసాను సో మనకి ఇక్కడ పీరియడ్ ఇచ్చాడు యాక్చువల్ డిమాండ్ ఇచ్చాడు ఫోర్కాస్ట్ డిమాండ్ అనేది ఇచ్చేసాడు సో ఓకేనా సో ఎన్ని మంత్స్ ఇచ్చాడు 12 మంత్స్ ఇచ్చాడు సో 97 93 110 98 130 133 129 138 136 124 139 125 అని చెప్పి మనకి యాక్చువల్ డిమాండ్ ఇచ్చాడు అలాగే ఫోర్కాస్ట్ వచ్చేసి 100 100 100 100 102 104 106 108 110 112 114 116 సో ఇలా మనకి ఫోర్కాస్ట్ డిమాండ్ అనేది కూడా ఇచ్చేసాడు ఇప్పుడు దీనికి ఈ ఎంఏడి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎంఎస్సి అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం సో ఇది ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇలా ఒకసారి టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇలా డ్రా చేసుకున్నాక ఎర్రర్ అన్నది చేయాలన్నమాట సో ఓకేనా ఎర్రర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి సో ఎర్రర్ అన్నది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ 97 మైనస్ 100 ఈక్వల్ టు 97 మైనస్ 100 ఈక్వల్ టు మైనస్ 3 అలాగే 93 మైనస్ 100 ఓకే 93 మైనస్ 100 ఈక్వల్ టు మైనస్ 7 110 మైనస్ 100 ఈక్వల్ టు 10 98 మైనస్ 100 ఈక్వల్ టు మైనస్ 2 అలాగే 130 మైనస్ 102 ఈక్వల్ టు 28 133 మైనస్ 104 ఈక్వల్ టు 29 నెక్స్ట్ 129 మైనస్ 106 23 138 మైనస్ 108 30 సో 136 మైనస్ 110 26 124 మైనస్ 112 అలాగే 139 మైనస్ 114 25 అలాగే 125 మైనస్ 116 9 సో ఇలా ఎర్రర్ అన్నది మనం చేసుకుంటాం సో ఇలా ఎర్రర్ చేసుకున్నాక ఎంఏడి కి ఫార్ములా ఏంటంటే సో ఓకేనా ఎర్రర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఓకే కదా అర్థమైంది కదా సో ఇప్పుడు ఎంఏడి ఏంటండి మీ అబ్సల్యూట్ డీవియేషన్ సో ఎంఏడి కి ఫార్ములా ఎంఏడి కి ఫార్ములా 1/n సిగ్మా n t ఈక్వల్ టు 1 జెడ్ ఈటి ఓకేనా అండి జెడ్ ఈటి సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏదైతే వచ్చిందో అది ఈటి ఎన్ అయితే మనకి ఇచ్చాడో పీరియడ్ సో పీరియడ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఉంటాయి కదా సో అదనమాట సో ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందండి 12 ఓకే ఈటి ఈక్వల్ టు ఎర్రర్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది జెట్లో ఉంది కదండి సో జెట్లో ఉంటే మనకి నెగిటివ్ వాల్యూస్ అన్నీ కూడా పాజిటివ్ కింద మనం కన్సిడర్ చేస్తాం సో అలా మనం ఇప్పుడు చేస్తాం అన్నమాట సో ఎంఏడి ఈక్వల్ టు 1/12 ఓకే జెడ్ 1/12 జెడ్ 7 ప్లస్ 10 ప్లస్ 2 ప్లస్ 28 ప్లస్ 29 ప్లస్ 23 ప్లస్ 30 ప్లస్ సారీ 30 ప్లస్ 26 ప్లస్ 12 ప్లస్ 25 ప్లస్ 9 ఓకే సో ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి
7 plus 12 plus 28 plus 29 plus 23 plus 30 plus 26. ఇక్కడ మైనస్ 3 అన్నది కూడా యాడ్ చేయాలి కదండి 3 ప్లస్ ఓకే ఇది మర్చిపోయాను 3 ప్లస్ ఓకే ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 204 డివైడెడ్ బై 12 ఓకే 204 డివైడెడ్ బై 12 చేస్తే మనకి డీవియేషన్ ఎంత వచ్చిందండి 17 వచ్చింది ఓకే నెక్స్ట్ అలాగే మన ఎంఎస్సి స్క్వేర్ ఎర్రర్ చేస్తే మీన్ స్క్వేర్ ఎర్రర్ చేస్తే మన ఫార్ములా ఏంటండి ఎంఎస్సి కి ఫార్ములా ఏంటంటే 1/n ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు s పర్ స్క్వేర్ సో ఇక్కడ z పోయి స్క్వేర్ వస్తుందన్నమాట అంతే మెయిన్ డిఫరెన్స్ ఇంకేం లేదండి సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మనకి ఇది ఒకటి గనుక గుర్తుంటే చాలు 1/n సిగ్మా n t equal to 1 अलग इकड़ जेट प्लेस लो मन इकड़े स्क्वेर अनाबी जेट मन स्क्वेर अड़ता सो जेट अंटे पावर स्क्वेर ओके ना ईटी पावर स्क्वेर इकड़ेमी एमएडी जेट उ इक स्क्वेर जस्ट इकड़े नेगेटिव वैल्यूस पॉजिटिव वैल्यूस इकड़ेमेंटे मन तक वैल्यूस की स्क्वेर चस्ता ఇక్కడ ఎర్రర్ లో ఎలా అయితే వచ్చిందో అంటే పాజిటివ్ వస్తే పాజిటివ్ తీసుకుంటాం నెగటివ్ వస్తే నెగటివ్ గా కన్సిడర్ చేసుకొని ఎంఎస్సి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం సో ఓకేనా క్యాలిక్యులేట్ చేద్దాం అయితే ఎంఎస్సి ఈక్వల్ టు 1 బై మనకి ఇక్కడ పీరియడ్స్ ఎన్ని అయితే ఇచ్చాడో అంత 12 ఓకే బ్రాకెట్ ఓపెన్ -3 స్క్వేర్ ప్లస్ -7 స్క్వేర్ ప్లస్ 10 स्क्वेर प्लस माइनस 2 स्क्वेर प्लस 28 स्क्वेर 29 स्क्वेर 23 स्क्वेर 30 स्क्वेर प्लस 26 स्क्वेर अलगे 12 स्क्वेर प्लस 25 स्क्वेर प्लस 9 स्क्वेर ओके ना सो इला मनम चेयाले सो वीटन्नि क्यालक्युलेट चेस्ते मन की 4/7 4/2 అనేది వస్తుందన్నమాట 4/7 4/2 డివైడెడ్ బై 12 సో డివైడెడ్ బై 12 395.166 ఓకే మనకి ఎంఎస్సి అనేది ఎంత వచ్చిందండి 395.166 ఓకే మనకి ఎంఏడి అనేది 17 అనేది వచ్చింది ఒకవేళ ఇలా మనకి ఎర్రర్ అంటే మెయిన్ అబ్సల్యూట్ డీవియేషన్ అలాగే మెయిన్ స్క్వేర్ ఎర్రర్ అన్నది అడితే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్